రాజోజి రమేష్ గారు వైట్ అండ్ వైట్ లో కూర్చున్నారు ఇక్కడ, అవునా? ఎస్. ఆ డైమండ్ కి హన్మకొండలో నుంచి నేను కనపడ్డాను హైదరాబాద్ లో. అంటే చూడండి ఒకసారి, ఎన్నో రంగురాళ్ళు ఉంటాయి, అందులో ఒకటి డైమండ్ అని తెలుస్తుంది, అవునా? ఎస్. ఆ విధంగా మరి ఆయనకు నేను ఎక్కడ కంటపడ్డానో తెలియదు, ఆయన హైదరాబాద్ వచ్చిన ఐడియాస్ తో వెళ్ళిపోయాను. ఎస్. అయితే ఇందాక సార్ అన్నట్టుగా, డిఫెన్స్ గారు అన్నట్టుగా, వాస్తవంగా ఎప్పుడైతే కంపెనీ యొక్క ప్లాన్ ఇదంతా విన్నామో, విన్నప్పటికి కూడా 50-50 ఇప్పటికి 4-5 కంపెనీలు చేశాము, ఇది ఎటువంటిదో, అవునా కాదండి? ఎస్. ఇది కూడా ఎటువంటిదో, ఇది ఇంకెన్నాళ్ళో అన్న ఒక సంకోచం అనేది ఉండేది. కానీ వాస్తవంగా ఎప్పుడైతే ఎండి సార్ ని కలిసి కంపెనీకి వెళ్ళి, ఆఫీస్ కి వెళ్ళి పర్సనల్ గా కూర్చొని మాట్లాడటం జరిగిందో, ఖచ్చితంగా. ఎందుకంటే బయట మార్కెట్ లో ఇప్పటి వరకు 4 కంపెనీలలో చేశాను, కానీ ఏ కంపెనీ ఎండీలు కూడా నేను టీవీలో చూడటం, ఫోటోలు చూడటం తప్పించి డైరెక్ట్ కలిసిన దాఖలా లేవు. అందుకే అక్కడ సక్సెస్ లేదు, వాస్తవంగా అక్కడ సక్సెస్ లేదు. మరి ఇక్కడ సక్సెస్ కి కారణం ఏంటి అని అంటే, ఇప్పుడు మీ ముందు కూర్చున్న లీడర్లు అందరూ కూడా ప్రతి 10 రోజులకు ఒకసారి హైదరాబాద్ వస్తారు. ఎందుకు? రీఛార్జ్ ఎనర్జీ విత్ ఎండి సార్. ఎస్, 100%. ఎందుకు అని అంటే, క్లియర్ క్రిస్టల్ అండి సార్, లోపటి నుంచి మాట్లాడతారు, అది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. మాకు కూడా లోపటి నుంచి మాట్లాడారు, ఎస్ చేస్తే ఇదే కంపెనీ చేయాలి, అప్పుడే డిసైడ్ అయ్యా, ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ అనేసి అప్పుడే డిసైడ్ అయ్యాను, చేస్తే ఇదే ఫస్ట్ కంపెనీ, ఫైనల్ గా కూడా ఇదే లాస్ట్ కంపెనీ, సక్సెస్ ఇందులో తీసుకోవాలి. ఆ టైంలో సేమ్ ఫస్ట్ యానివర్సరీలో అంత పూర్వంలో కూర్చున్నానండి, ఎక్కడ లాస్ట్ గా ఇదే హాల్ అండి, ఎప్పుడు 1.5 ఇయర్ బ్యాక్ ఫస్ట్ యానివర్సరీ, అప్పుడు మీకు లాగానే ఒక ట్యాబ్ అచీవ్మెంట్ అయ్యాను, ఇక్కడికి ఒక హాఫ్ షర్ట్ తోటి వచ్చి ఫోటో కూడా తీయడం జరిగింది, ఆ టైంలోనే డిసైడ్ అయ్యాను. రమేష్ సార్కి 4 చేతులు లేవు, 4 కాళ్ళు లేవు, ఆయన తీసుకున్న నేను ఎందుకు తీసుకోకూడదు? ఎస్, డిసైడ్ అయ్యాను. ఎస్ ఆర్ నో? ఎస్. ఇక్కడ ఉన్న లీడర్స్ కానీ మీరు కానీ ఎవరు కూడా 4 చేతులు 4 కాళ్ళు లేవండి, అవునా కదా? మీరు ఎలా ఉన్నారో అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. కానీ మనం ఆలోచన చేసే విధానంలోనే ఉంది, సాధించగలమో లేదా అనేది.